ఎక్కడ చూస్తున్నారు కదండి, నేను చూస్తున్నాను రాజుగారి తోట అంట. సో రాజుగారి తోట అనగానే నాకు ఇక్కడ ఏదన్నా కంప్లీట్గా తోటకు సంబంధించింది ఏదన్నా ఉంటుందేమో అనుకున్నాను. బట్ కాకపోతే ఇక్కడ ఇది రెస్టారెంట్ అంట, ఇక్కడ ఫుడ్ చాలా వెరైటీగా ఉంటుందంట. ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది అంటే కంప్లీట్గా యూనిక్ ఫుడ్ దొరుకుతుందండి, అంటే మన తెలుగు పదాలకి నియర్ బై ఉన్న ఫుడ్. అంటే ఇప్పుడు ఎలాంటిదంటే ఇప్పుడు రాజుగారి పలావు, ఇలా మనకి ఎంత అయితే క్లోజ్ టు ఉంటాయో వర్డ్స్ కొన్ని, అలాంటి వాటితో ఇక్కడ ఫుడ్ ఉందండి. అండ్ ఇది గురించి చాలా వెరైటీగా చెప్తారండి, ఇక్కడ ఎవరిని అడిగినా కూడా రాజుగారి తోట గురించి చాలా వెరైటీగా చెప్తారు. రీసెంట్గా ఓపెన్ చేసినా కూడా మంచి పేరు వచ్చింది, మంచి దీనికి అంటే మౌత్ టాక్ చాలా బాగుందండి దీని గురించి. ఇప్పుడు ఇక్కడ ఏం ఫుడ్ ఉంది, ఇక్కడ నేను ఏం తినచ్చు, ఏమిస్తారు వీళ్ళనేది నేను చూస్తాను అండ్ మీకు చూపిస్తాను ఏం తింటాను అనేది. దానికంటే ముందు మీకు రాజుగారి తోటకి ఆ పేరు ఎలా వచ్చింది అండ్ తోట ఉందా రెండు చూపిస్తాను, వచ్చేసేయండి. అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు రాజుగారి తోట? ఇక్కడ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి. ఏంటండి మెటీరియల్? టవల్స్. ఓ వావ్, చూసి ఇంతకంటే పెద్దది కూడా ఉందా? ఇదే లాస్ట్ సైజ్? ఇదే లాస్ట్? ఇదే లాస్ట్ సైజ్. ఇది ఎంత అండి? ఇది 220. రిటర్న్లో వచ్చేటప్పుడు చూస్తాను. పాత కాలంలో ఊర్లలో ఇల్లులు ఉంటాయి కదా, అలా ఉంది కంప్లీట్గా. బట్ ఒక పక్కన చూస్తే మళ్ళీ ఫుల్ వెస్టర్న్ ఉంది. ఎందుకంటున్నానా అనుకుంటున్నారు కదా, ఇక్కడ చూడండి ఫిషెస్. ఇంత మంచి ఎక్వేరియం ఉంది, ఓపెన్ ఎక్వేరియం, ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. ఫస్ట్ టైం ఆంధ్ర అండ్ తెలంగాణ తందూరి చాయ్ ఓన్లీ ఎట్ రాజుగారి తోట. తందూరి చాయ్ అంట, పేరు మాత్రం ఫుల్ జబర్దస్త్ ఉంది అబ్బా. బట్ ఫస్ట్ థింగ్ నాకు టీ ఏంటో తెలుసుకోవాలన్నది. భయ్యా ఏంటిది ఇది తందూరి చాయ్ ఏంటి? నా పేరు నరసింహారెడ్డి మేడం. ఇది తందూరి బట్టి. ఈ బట్టిలో మనం పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో కాల్చాలి. ఓకే, కాల్చిన తర్వాత టీ ఇక్కడ పెట్టేసి ఆ పాట్ ఇక్కడ పెట్టేసి నాకు టీ ఇవ్వండి. ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. తందూరి బట్టి ఇది పాట్, ఇది దాంట్లో పెట్టి దాంట్లో కాల్చాలి బొగ్గులు వేసి. అది ఆల్రెడీ ఎన్ని గంటల నుంచి కాలుతుంది? అది మార్నింగ్ నుండి కాలుతూనే ఉంది. మార్నింగ్ నుంచి కాలుతుంది, 24 అవర్స్ కాలుతూనే ఉంటుంది. ఓకే, సో ఈ టీ పౌడర్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట మన రెగ్యులర్ టీ కాకుండా. ఇప్పుడు ఆ బట్టిలో ఉన్న కొంచెం అదంతా ఉంటుంది కదా, అది దాని అది మన లోపలికి వెళ్తే ఏం కాదంటారా? కాదు మేడం, అది ఏంటంటే కాలుతూ ఉంటుంది కదా, మనకి యాక్చువల్గా ఆ ఫాయిల్తో ఏదైతే ఉందో అది దాంతో మనకి ఫ్లేవర్ వస్తుంది. అవునా? సరే ఇవ్వండి. అండ్ ఇది కూడా మీరు మట్టిలో వాడుతున్నారు కదా, సో ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అనుకుంటుంది కదా. ఇది మనకు టీ పౌడర్ కూడా టీ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇలా ఇది ఎన్ని రోజుల నుంచి ఇది నడుపుతున్నారు ఇక్కడ? ఇది 1 మంత్ అండి మేడం ఇక్కడ స్టార్ట్ చేసి. ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది. టీ తాగుతూ ఇక్కడే ఉండిపోలేం కదా, మంచి టీ ఇచ్చాడు నరసింహ నాకు. తందూరి చాయ్, చాయ్ తాగేసి కడుపు నింపుకోలేము కదా. ఇక్కడ చాలా వెరైటీస్ ఫుడ్స్ ఉన్నాయంట, సో ఆ ఫుడ్ ఏంటి అసలు, ఎందుకంత వెరైటీ అండ్ పేర్లు కూడా చాలా యూనిక్గా ఉంటాయి. మీరు కూడా నాతో పాటు జాయిన్ అయ్యి మొత్తం చూడొచ్చు. సో ఈ రాజుగారి తోట మొత్తానికి మేనేజ్మెంట్ ఎవరండి? ఓకే, హాయ్ అండి, నా పేరు లహరి, నేను మహా న్యూస్ నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ బయట నేను రాజుగారి తోటాన్ని బోర్డ్ చూస్తే పని నా దగ్గర అంటే చాలా క్వశ్చన్స్ నా మైండ్లో రేజ్ అవుతున్నాయి. ఇఫ్ యూఆర్ ఫ్రీ మనం కొంచెం. We have 2 dining halls. Okay. ఇది ఒక హాల్, ఒక అదొక హాల్. వి హావ్ అరౌండ్ 100 people టు సిట్ హియర్ అండ్ ఒక 80 people అన్నమాట. సో 2 dining halls అండ్ అప్స్టేర్స్ వి హ్యావ్ బ్యాంక్వెట్ అండ్ అదర్ థింగ్స్. ఎన్ని రోజులు అవుతుందండి ఇది పెట్టి? మేము మార్చ్లో ఓపెన్ చేసామండి, మార్చ్1. సో 5 మంత్స్ అయింది. ఎలా ఉంది రెస్పాన్స్? వెరీ వెరీ గుడ్ అండి. దిస్ ఇస్ ద అదర్ హాల్.
చాలా యూనిక్గా ఉందండి. అంటే దీని లోపల యూజ్ చేసిన మొత్తం ఎవ్రీథింగ్ చాలా యూనిక్గా ఉంది. అంటే బయట చూస్తేనేమో కంప్లీట్ ట్రెడిషన్ వేలో ఉంది, లోపలికి వస్తేనేమో వెస్ట్రన్ అండ్ ట్రెడిషన్ కంప్లీట్గా మిక్స్ అండ్ మ్యాచ్లో ఉంది. ఒరిజినల్ ఐడియా వి వాంట్ టు డూ సమ్ ఫ్యూజన్, ఎథ్నిక్ అండ్ మోడర్న్ లుక్ కలిపి చేద్దామని. ఓకే, మీకు మండువా హౌస్ తెలుసు కదా, విలేజెస్లో ఉంటుంది ఆంధ్రాలో. అంటే వి వాంట్ క్రియేట్ దట్ ఫ్యూజన్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనమాట. మోర్ ఆఫ్ ఎయిర్ లైట్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో వచ్చినప్పుడు యూ గెట్ దట్ ఫ్రెష్ ఫీలింగ్ బేసిక్గా. కంజెస్టెడ్ కదా, గుడ్ అండి, రైట్ నౌ వెరీ గుడ్. హైవేలో డూయింగ్ రీజనబుల్ గుడ్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రోత్. అండ్ ఇక్కడ మెను కూడా చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పారు. సో కెన్ ఐ హ్యావ్ యువర్ ఇన్ని ఇడ్లీస్? ఏంటి ఇడ్లీస్ లైన్ లైక్ బేసిక్ ఇడ్లీ ఒకటే ఉంటుంది, బట్ విట్ ఈస్ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ సమ్ కాంబినేషన్స్ సమ్ టైమ్స్ లైక్ టాపింగ్స్ మార్చడం. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ లైక్ ఇడ్లీని డిఫరెంట్గా ప్రజెంట్ చేయటం, డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. మా స్పెషాలిటీ రాజుగారి ఇడ్లీ అని ఉంది. సో అదేంటంటే వి డూ ఆల్ వి మేక్ అ పౌడర్ విత్ ఆల్ ది డ్రై ఫ్రూట్స్ అండ్ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు పౌడర్ అన్ని కలిపి మిక్స్ చేసి వి మేక్ అ స్పెషల్ పౌడర్ అండ్ వి స్ప్రింక్ల్ ఇట్ ఆన్ ది ఇడ్లీ మీద స్ప్రింక్ల్ చేసి ఘీ తోటి బటర్ తోటి సర్వ్ చేసి ఇట్స్ వెరీ రిచ్ యాక్చువల్లీ లైక్ లాట్ ఆఫ్ విత్ ఐ మీన్ ఫ్యాట్ అవ్వచ్చు బట్ ఇట్స్ వెరీ టేస్టీ. కాంబినేషన్ ఆఫ్ త్రీ కైండ్స్ ఆఫ్ దోసాస్ విచ్ ఇస్ ఫ్యూజ్డ్ ఇన్ టు వన్ దోస అన్నమాట. మీరు చూడొచ్చు తర్వాత వీడియోలో. ఓకే, షో యు ద సో దట్ ది ఈచ్ వెరైటీ ఆఫ్ దోసాకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫింగ్ ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ మొత్తానికి తినాలి అనుకుంటే రాజుగారి దోశ బెటర్. మళ్ళీ ముగ్గురు షేర్ చేసుకున్నారు అనుకోండి, డజన్ మేక్ సెన్స్. ఓకే, ఒకరే తినాలి. ఒకరే తినాలి ఈ గెట్స్ టు ఈట్ టు త్రీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేస్ట్ అన్నమాట. ఒక దోశ ఆర్డర్ చేస్తే ఒక దోశ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ రాజుగారి దోశ ఆర్డర్ చేస్తే యూ గెట్ టు ఈట్ త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ దోసాస్ విచ్ ఆర్ ఫ్యూజ్డ్ లైక్ సెపరేట్గా మూడు దోశలు కింద కలిసిపోయి ఉంటుంది. అవునా, డెఫినెట్గా మనం అంటే నేను ట్రై చేయాలి ఇక్కడ. సో రాజుగారి దోశ అంటే అండి చాలా వెరైటీగా ఉంది పేరు. వీటిల్లో ఏం ఫేమస్ కర్రీస్లో? మీకు ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే లాట్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో రైట్ ఫ్రమ్ మార్నింగ్ 7 o'clock. నాటుకోడితో కాంబినేషన్ సో యూ హ్యావ్ నాటుకోడి చిట్టుగారులు అని, తర్వాత యూ హ్యావ్ నాటుకోడి పూరి. అంటే యూజువల్గా ఇంటికాడ మనకి మార్నింగ్ నాన్ వెజ్ అనేది కాన్సెప్ట్ ఉండదు. సో వెన్ యూ కమ్ అవుట్ పీపుల్ వాంట్ టు ట్రై డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో బీ అవుట్ ఆఫ్ ద రెగ్యులర్ అనేది నా బేసిక్ ఐడియా ఎప్పుడు కూడా. 3G అన్నం పేర్లే చాలా టిపికల్గా ఉన్నాయి, ఎక్కడ నుంచి తీసుకుంటారు ఈ పేర్లు? ఎక్కడ నుంచి? దీస్ ఆర్ ఆల్ మేడ్ అంటే ఒక డిష్కి పేరు పెడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా. సో దట్ వాస్ ద థింగ్ ఐ ఆల్వేస్ యూస్ టు డూ ఫ్రమ్ ద బిగినింగ్. బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో గుండమ్మ గారి గోంగూర అన్నం దాని పేరు యాక్చువల్లీ, దట్స్ వై పుట్ 3G. గుండమ్మ గారి గోంగూర, ఓకే 3G ఉన్నాయి కాబట్టి 3G. ఓ గ్రేట్ అండి. కీమా అన్నం అసలు పేర్లు చూస్తే నోరు ఊరిపోతుంది. మస్తాన్ కీమాను కీమా తోటి ఒక రెగ్యులర్ కీమా బిర్యానీ కీమా పలావులు ఉంటాయి, అది కాకుండా ఇట్స్ మోర్ మేడ్ లైక్ ఫ్రైడ్ రైస్ స్టైల్ అన్నమాట. ఆవకాయ అన్నం విత్ పప్పు. ఒకసారి విన్నామంటే పేర్లు గుర్తుండిపోయేటట్లో ఉన్నాయి కంప్లీట్గా మీరు. సో మీకు ఈ రెసిపీస్ అన్ని క్రియేట్ చేయడానికి ఎవరైనా పర్టికులర్ పర్సన్ ఉన్నారా, లేదంటే అసలు ఎలా వీటిని? మోస్ట్ ఐఎమ్ హాబీ షెఫ్ మైసెల్ఫ్, ఐ క్రియేట్ అండ్ ఐఎమ్ క్రియేటివ్ షెఫ్. అంటే మీరు లేదు లేదండి, నాకు హాబీ చిన్నప్పుడు నుంచి. హాబీ అయితే నేనేం చేశానంటే లైక్ ఐ యూస్ టు కుక్ ఫర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నారు. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి నాకు మోర్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్ గా. సో ఐ ట్రై డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ బికాస్ అండ్ కొన్ని వర్క్ అవుతాయి. సో వర్క్ అయిన మెనూలోకి వస్తాయి. గ్రేట్ అండి. సో మీకు ఇది కాకుండా ఇంతకు ముందు ఇంకేమైనా ఉన్నాయా? ఉలోచార్ అనేది నా ఫస్ట్ రెస్టారెంట్. సో నౌ ఐఎమ్ నో లాంగర్ పార్ట్ హైదరాబాద్ క్రియేటర్ ఆఫ్ దట్ హోల్ బ్రాండ్ అండ్ ఐటమ్స్. సో తర్వాత ఐ డిడ్ 7 biryanis అని, కిచెన్ ఆఫ్ కూచిపూడి అని ఐ డిడ్ సమ్ మోర్ బ్రాండ్స్ అండ్ రాజుగారి తోట ఇస్ ద లేటెస్ట్ థింగ్. దీనికి అనిల్ శంకర్ గారు ఇస్ ద మెయిన్ ప్రమోటర్ ఆఫ్ దిస్ ప్లేస్, ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు. సో ఆయనతో కలిపి వి స్టార్టెడ్ దిస్ వన్. కూచిపూడి
బిర్యానీ కూడా సంథింగ్ డిఫరెంట్. కూచిపూడి ఇస్ మై సర్నేమ్ ఇన్సిడెంట్లీ, దట్స్ వై ఐ యూస్ టు హ్యావ్ సమ్ నేమ్స్ ఆన్ దట్. దీనికి మీ దగ్గర షెఫ్స్ ని మీకు మీకు తోచిన ఫుడ్ ని మీరు చేసినప్పుడు మీకు అది సక్సెస్ అవుతుంది అని యాక్చువల్లీ వి టేక్ షెఫ్స్ అండ్ ప్రొఫెషనల్ షెఫ్స్ ని తీసుకుని మాకు కావాల్సిన విధంగా అవి ట్రైన్ దెమ్. సో ఇప్పుడు దీనిలో మీకు బాగా సక్సెస్ అయినవి ఉన్నాయి? సి, రాజగారి కోడిపళ్ళం అనేది సిగ్నేచర్ డిష్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై మీ లాంగ్ టైమ్ బ్యాక్. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ నెంబర్ వన్ సెల్లింగ్ డిష్ ఇయర్. తర్వాత ఇక్కడికి వచ్చాక రాజగారి దోశ, ఇట్స్ అగైన్ కంప్లీట్లీ అ యూనిక్ కైండ్ ఆఫ్ థింగ్. అలాగే కాన్స్టెంట్ ఫర్ వీ హ్యావ్ తండూర్ టీ, విచ్ ఈస్ అగైన్ స్పెషల్ టు అవర్ ప్లేస్. సో అది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్. సో అలా కాన్స్టెంట్గా ఇదేం లేదు, ఎవ్రీ మంత్ we come up a new thing. We have biryani bhojanam on the madagra, so that is a unique thing. That it is a biryani with almost around 6 to 7 varieties of non veg anamata. Adi akkada you don't get that kind of a style. The process and adlo 7 biryanis osthay, 7 different biryanis osthay. We have one biryani with 7 different toppings to it, and chicken, mutton, fish laga you can mix and match. Bhojanam bhojanalo meek curries ela undayo, biryani tho you have different curries anamata. Our ambience is definitely the best on the highways anywhere in the country. That we can say. Ambience, the look of the place is unique. Our uniqueness is kind of food kochesarki. We have some dishes which are our own creation, which are not there anywhere anamata. So and constant ka eatlu aapukanda every month we come up with new ideas. ikkada unna famous dishes lo nen edana taste cheyal anukunte ikkada mee daggara ready ga unnaya anni? yeah we can make it ready for you. Okay anni, fine. Thank you so much anni. And regular ga meeku ee rajugari dosa ane daniki koncham different ga pair undi kabatti adi morning times lo nadustada, ee time aina kuda? Moment most of the day it is there anni, anytime. Anytime. జనరల్గా టిఫిన్స్ అంటే మార్నింగ్స్ ఉంటాయి, టిఫిన్స్ అనే మార్నింగ్ ఉంటాయి, భోజనం అంటే ఆఫ్టర్నూన్ ఉంటుంది, చాలా కాన్సెప్ట్స్ చాలా ప్లేసెస్ లో అలా పెడతారు. అండ్ వి వాంట్ టు కీప్ ఇట్ ఓపెన్ ఆల్ ది టైం, ఎందుకంటే ఎవర్ టేస్ట్ మనకు తెలియదు. సంబడి హైవేలో ముఖ్యంగా దేమైట్ ఈ దీని గురించి విని ఉంటారు, వాళ్ళు వచ్చి ఉంటారు ఆ టైంకి మేము పెట్టమని చెప్పడానికి కరెక్ట్గా. ఇదంతా మీకు సపరేట్ థాట్ ఏమైనా ఉందా, లేదంటే ఫస్ట్ నుంచి కూడా అది అలాగే ఉందండి? పొలాలు మధ్యలో చేయాలనేది ఫస్ట్ నుంచి కాన్సెప్ట్ నుంచి ఉందండి. తోట అనే కాన్సెప్ట్ ఒక ఇన్ బిట్వీన్ ఫీల్డ్స్ మంచి ట్రీస్ తోటి చేయాలని. సో ఇంకా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ మోర్, రీసెంట్లీ ఇంకా డెవలప్ చేస్తాను. నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో విల్ బి కంప్లీట్లీ ప్యాక్ విత్ ట్రీస్. మోర్ ఆఫ్ ప్లే ఏరియా కూడా ఉన్నట్టుంది కదా పిల్లలకి? ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉందండి. అండ్ వీ వాంట్ యాడ్ సమ్ మోర్ థింగ్స్ టు దట్. వీ హ్యావ్ బేసిక్ స్లైడ్ అండ్ స్వింగ్స్ అయి ఉన్నాయి, ఇంకా కూడా రెస్టారెంట్ వచ్చేసి మిగతా అందరికంటే చాలా యూనిక్ అనేసి మీరు కొన్ని వర్డ్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? హైవేలో డిఫరెంట్ అండి, హైవేలో డెఫినెట్గా డిఫరెంట్, ఎందుకంటే ఇఫ్ యూ లుక్ అట్ ది మెనూ ఆఫ్ వాట్ ఎవర్ అదర్ ప్లేసెస్ ఆన్ ది హైవే, వీఆర్ యూనిక్ అండి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వెరైటీ విచ్ నోబడి హ్యావ్స్. మన తెలుగు ఫుడ్ ఉంటుందండి ఎక్కువ, నాట్ ఆఫ్ క్యాటరింగ్ టు మోర్ నార్త్ ఇండియన్ ఫుడ్, ఇడ్లీస్ కానీ దోసాస్ కానీ, వీ హ్యావ్ సో మెనీ వెరైటీస్ అండి. అండ్ వీ హ్యావ్ ముఖ్యంగా వీ హ్యావ్ నాన్ వెజ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఎనీవేర్ ఆన్ ది హైవే, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. అండ్ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా బేసిక్గా హైవేలో దే ఓన్లీ సర్వ్ చికెన్, బట్ మాకు వస్తే వీ హ్యావ్ షేమ్ప్ మటన్ ఎవ్రీథింగ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో అన్ని రకాలుగా ఫుడ్లో కూడా ఎక్కడ లేని మన దగ్గర ఉంటాయండి. సో బిర్యానీస్లో చాలా వెరైటీస్, ఈ జనరల్గా బిర్యానీ అంటే వన్ ఆర్ టూ వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. అలాట్ ఆఫ్ యూనిక్ పలావ్స్ ఎక్కడ లేని ఉంటాయి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ అనేది, ఇట్ కాస్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ టు బిల్డ్ దిస్ ప్లేస్. సో బేసిక్ ఏంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది మా గోల్. ఇది దిస్ ఈజ్ జస్ట్ అ బిగినింగ్ అండి. ఇది ఫుడ్లో బాగా చేయటం ఒకటి, బాగా మెయింటైన్ చేయటం ఒకటి. సో దట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ హాస్పిటాలిటీ అంటే కిచెన్ లో మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? అండ్ వి హావ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అండి, అండ్ గుడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అండ్ ఒక సిస్టమాటిక్గా జరుగుతుంది. హాఫ్ హ్యాజర్డ్గా ఏది చేయం, రైట్ ఫ్రమ్ టేకింగ్ ద షెఫ్ అండ్ హౌ టు ట్రైన్ హిమ్, అండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ వర్క్ అవర్ సో దట్ దే డోంట్ గెట్ స్ట్రెయిన్. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే లాగా మేము వీ ట్రైన్ ద పీపుల్ అండ్ వీ మోటివేట్ దెమ్ టు వర్క్ ఇన్ సచ్ అ వే దట్ దే డోంట్ మిస్ ద థింగ్. సో వీ హ్యావ్ అ సిస్టమ్ వేర్ ద ఫుడ్ ఇస్ టేస్టెడ్ అన్నీ లోపల కిచెన్లో, అంటే రోజు చేసేదే కదా అనేది మేము వీ డోంట్ టేక్ ఇట్. అండ్ కెన్ ఐ టేస్ట్ యువర్ ఫుడ్ హియర్? యా 100%. ఇది రాజగారి దోసేనా? అవునండి. వెరీ నైస్. సో దీని ఇది త్రీ వెరైటీస్? ఇక్కడ 1, 2, 3 రైట్? ఏది టేస్ట్ చేయమంటారు ఫస్ట్? యూ కెన్ టేస్ట్ ఎనీథింగ్, ఈచ్ హ్యాస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్లింగ్.
Yes, upma in one kind of stuffing is upma. Then you have dry fruits. Then you have onions and other things. Interesting, actually. Pesarattu, majjalo minapattu, tarvata you have actually, this pesarattu. Oh, okay. This is ragi dosa. So the middle one is a minapattu. చెప్పినట్టు ఈ మూడు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. అవును, సో యూ కెన్ జనరల్గా మీ స్టాఫ్ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇది ఇక్కడ ఉందనే విషయం నేను చూసినా కూడా మేబీ నేను ఆర్డర్ చేయకపోతుండొచ్చేమో, ఎందుకంటే నాకు రాజుగారి దోశ అంటే కొత్తది ఎందుకు లేదు. కొంతమంది ఉంటారు అలా, ఆర్ స్టాఫ్ దే కంప్లీట్లీ నో అబౌట్ ద డిష్. అడిగినప్పుడు చెప్తారు, అడగపోయినా కానీ మా దగ్గర ఇది చాలా బాగుంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పేరు చెప్పడంతో పాటు ఇది ఎలా చేస్తారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైట్ పక్కన పెట్టి నేను ఫుడ్ తినాలన్నమాట. సో కెన్ ఐ హావ్ నెక్స్ట్ డిష్ ప్లీజ్? దిస్ ఇస్ ద బిర్యానీ భోజనం ఫ్రమ్ వేర్? దిస్ ఇస్ చికెన్, రైట్? చికెన్, చికెన్ ఫ్రై, దట్ ఇస్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అండ్ కర్డ్ రైస్ ఇస్ కీమా. దిస్ ఇస్ అగైన్ చికెన్ కర్రీ. దట్ ఇస్ లైక్ మటన్ కర్రీ, సారీ. ఓకే. అండ్ దట్ ఇస్ షిమ్. ఓకే. అండ్ దిస్ ఇస్ లైక్ గ్రేవీ. అండ్ దిస్ ఇస్ గోంగూర. అండ్ దట్ ఇస్ రైతా. అండ్ ఇన్సైడ్ కూడా తిందే మన పీసెస్ ఉన్నాయా? దిస్ ఇస్ బేసిక్లీ దమ్ బిర్యానీ రైస్ అండి. దమ్ బిర్యానీ రైస్, వెజ్ కైనా నాన్ వెజ్ కైనా ఇదే సార్? యెస్, వి మేక్ ద దమ్ బిర్యానీ రైస్ బికాస్ లైక్ వి డోంట్ వాంట్ టు మిక్స్ దట్. ఓకే. దట్స్ గోంగూర. ఓకే. యాక్చువల్గా ఉలవ చాప్తో కూడా బిర్యానీ సర్వ్ చేయడం చూసాను, కానీ గోంగూర రసం టైప్స్లో నేను సర్వ్ చేయడం చూసాను. అండ్ వెరీ టేస్టీ అండి, టూ గుడ్ టేస్టీ. శాస్త్రి గారి పలావ్. శాస్త్రి గారి పలావ్ ఏంటండి? ఒక పేరు పెట్టినప్పుడు ఆ పేరులోనే ఒక మీనింగ్ ఉండాలి, అర్థం అవ్వాలి. మళ్ళీ మీరు ఏంటి అని అడిగే విధంగా కాకుండా ద నేమ్ షుడ్ బి సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అనమాట. సో దట్ ఇస్ ద రీజన్. ఇట్స్ ప్యూర్ వెజిటేరియన్ అని అర్థం. సో దాంట్లో ఎలా చేసాం ఏం చేసాం అని మిడిల్ లాట్ ఆఫ్ న్యూ వెరైటీ అండ్ విచ్ ఇస్ నాట్ దేర్, ఎక్కడ లేదు. దీంట్లో వీ యూజ్ సమ్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ అండ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ అండ్ బిర్యానీ రైస్ అనమాట. అవునండి, ఎక్కడ లేదు. దీనికి సర్వ్ చేస్తుంది ఆవకాయ, ఆవకాయ పచ్చడి, తర్వాత పెరుగన్నం ఆఫ్టర్ ఫుడ్కి, సమ్ పొటాటో చిప్స్, గోంగూర, తర్వాత దట్ ఇస్ సాల్మన్ విచ్ గోస్ విత్ బిర్యానీ. ఒక్కరోజు వచ్చి అన్ని తినాలని ట్రై చేయడం కూడా తప్పదు కదా. ఈరోజు నాకు అర్థమైంది. సో ఇటు వచ్చిన ప్రతిసారి వస్తూ ఉండాలి. సో మీరు ఈ రాజుగారి తోటని కవర్ చేయాలంటే మీరు ఒక 10 times వస్తే దెన్ యూ గెట్. ఆ లోపు మళ్ళీ మీరు ఇంకో 10 items కొత్తవి తయారు చేసుకుంటారు. దానికోసం సీజన్ 2 అండి. సో మళ్ళీ వస్తుండాలి. ఓకే. ఎలా ఉంది టేస్ట్? దీనికి ఇది సపరేట్గా కుక్ చేస్తారండి? యా, ఇట్ ఈస్ మేడ్ బై దెమ్. వీ హ్యావ్ సమ్ బేసిక్ స్టఫ్ అండ్ ఇట్స్ ప్రిపేర్డ్ ఇన్ దిస్. ఏ క్వాంటిటీకి ఆ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుందండి. అండ్ వెజిటేబుల్స్ లోపల నుంచి ఆ ఫ్రైడ్నెస్ తెలుస్తుంది. అండ్ పలావ్ అన్నప్పుడు దొండకాయ వేయడం ఇప్పుడు చూడాలి, చాలా బాగుంది. అగైన్ పైన ఈ బ్రెడ్ కాన్సెప్ట్ ఏంటి? ఫ్రైడ్ బ్రెడ్ అండి. ఇట్ ఈస్ క్రిస్పీ కదా, ఇట్ గోస్ వెల్ విత్ రైస్ అనమాట. నేను ఒకరోజు వచ్చి అన్ని ట్రై చేయాలనుకోవడం అనేది చాలా ఫులిష్నెస్. కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క ఐటెం ట్రై చేయండి, చాలా బాగుంది. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక ఐటెం ఉందండి, 3G అన్నం. 3G అన్నంలో మనకి మళ్ళీ నేను చెప్తాయి సార్, కర్డ్, గోంగూర గ్రేవీ అండ్ ఆవకాయ పచ్చడి, బిర్యానీ గ్రేవీ. సో సింబాలిక్గా మనకి గోంగూర కాబట్టి గార్లిష్ కూడా గోంగూరతో చేసేసి ఇచ్చేసారు మనకి. గోంగూర రైస్తో కలిపారా దీన్ని, లేదంటే కుక్ చేయడమే దీన్ని ఇలా కుక్ చేశారా అండి? వి మేక్ అ స్పెషల్ గోంగూర పేస్ట్ అండి. సో దాట్ ఈస్ కుక్ విత్ గార్లిక్, కొంత సెసమి నూనెలతో, ఫ్రైడ్ నూనెలు, ఘీ అండ్ లిటిల్ అదర్ స్పైసెస్ వి యూస్, డిఫరెంట్ యూనిక్ స్పైసెస్. ఇట్ గెట్స్ అ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పచ్చడన్నం కలిపి దానిలో ప్రాపర్గా డ్రై ఫ్రూట్స్ వేస్తే ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉందండి. ఫుల్ ట్రెడిషనల్ ఫుడ్, చాలా బాగుందండి టేస్టీగా. బట్ ట్రూ, మీరు చెప్పింది ఏంటంటే నేను ఇక్కడికి ఒకసారి వస్తే సరిపోదు, ఇటు షూట్కి వచ్చిన ప్రతిసారి వచ్చేసి వెళ్ళాలి డెఫినెట్గా. నాకు నచ్చినా నచ్చపోయినా ఇది ఎలా చేశారని ఆలోచిస్తాను. ఓకే. సో ఇలా చేస్తుంటారు అని ఒక ఐడియా వస్తుంది. ఫుడ్ కుకింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంటే ఈవెన్లీ
పట్టేయగలుగుతారు ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫ్లేవర్ ఎక్కడ వస్తుంది కొంత తెలుస్తుందండి కొంత ఎక్స్పెరిమెంట్ చేస్తారు చేస్తుంటారని కూడా గెస్ చేస్తాను నేను కరెక్ట్ కాకపోవచ్చు బట్ గెస్ చేస్తాను ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేద్దాము ఇంకొక రకంగా అనే థాట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ట్రై చేస్తాం అప్పుడు కొన్ని సక్సెస్ అవుతాయి అందరికి నచ్చుతాయి కొన్ని నచ్చవు సో ఇట్స్ ఓకే కదండి నాట్ ఎవ్రీథింగ్ అందరికి నచ్చాలి 3G అన్నము అసలు కలుపుకోవాల్సిన అవసరం ఉండదు ఏమి ఉండదు బట్ ఇంట్లో ఫుడ్ టైప్లో టేస్ట్ ఉంది కంప్లీట్గా అండ్ రెస్టారెంట్ ఓ ఇంకో ఐటమ్ ఉందా రాజుగారి ఓకే డ్రై ఫ్రూట్స్ అండ్ అది కరివేపాకు పౌడర్ కింద ఒక ఒక బంచ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ సెలెక్టెడ్ డ్రై ఫ్రూట్స్ చేసి మేక్ అ గుడ్ పౌడర్ ఓకే ఇదంతా డ్రై ఫ్రూట్ పౌడర్ దీనికి చట్నీస్ ఇదేంటి కరివేపాకు పుదీనా చట్నీ అండి ఓకే ఇది పీనట్ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ అది పప్పుచారు పక్కన సాంబార్ సో మార్నింగ్ టైంలో వస్తే దీంతో పాటు చికెన్ కూడా సర్వ్ చేస్తారు కాబట్టి అలా తినే వాళ్ళని నాటు కోడితో తినచ్చు తర్వాత కీమాతో తినచ్చు నార్మల్లీ ఇలాంటి చట్నీ ఎక్కడ చూసాం మీరు ఇక్కడ దాకా చాలా డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ చట్నీ అండ్ టేస్ట్ కూడా చాలా యూనిక్గా ఉంది అండ్ దీనిలోకి ఇంకేం మిక్సింగ్ అవసరం లేదనుకుంటా అదే అంత మంచి టేస్ట్ యాక్చువల్గా అంటే మీరు చెప్పింది కరెక్టా ఆ ఇడ్లీని యాసిడ్గా తిన్నా చాలు సో నా ఫుడ్ ఇక్కడితో అయిపోయింది కాబట్టి తిన్నాం మనం ఒకసారి కిచెన్ చూద్దాం కిచెన్ వెరీ స్మాల్ కుక్కర్స్ అంటే ఇందాక మీరు చెప్పింది ఇదేనా అంటే ఎవరికి వాళ్ళకి మాత్రమే కుక్ చేస్తారు We have different departments and a lot of departments here they make the coffee and tea. That's the dosa and idli and the yastara. These are the tandoors. That is the South Indian akada bhojanal and the yastara. Akada. This is the Indian department, the Chinese. These are the biryani pots and mata. శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ రాజేష్ గారు అని ఇంకొక డైరెక్టర్ ఉన్నారు ఆయన ఈయన మోస్ట్లీ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా దే టేక్ కేర్ ఆఫ్ దే రెస్పాన్సిబుల్ ఫర్ ద అప్కీప్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ ప్లేస్ గ్రేట్ అండి సో ఎలా ఉందండి రెస్పాన్స్ ఎలా ఉంది బాగుంది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది సో ఎన్ని డేస్లో మీకు ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందా అయిపోతుంది ఎన్ని డేస్లో మీకు రెస్పాన్స్ కనిపించింది మాకు వితిన్ 15 డేస్ నుంచే మీరు అడ్వర్టైజ్మెంట్ కోసమని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఓ హోర్డింగ్స్ ప్రమోట్ చేస్తున్నాం తర్వాత ఈ సిసి క్యామ్ కేబుల్ టీవీలో ప్రమోషన్ నెక్స్ట్ లెక్క ఎఫ్ఎం ఇట్లన్నిటి కూడా ప్రమోషన్ అడ్వర్టైజ్ స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా ఎలాంటి అడ్వర్టైజ్ హోర్డింగ్స్ పెట్టారు సో ఇక్కడ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా విజయవాడ నుంచి హైదరాబాద్ మేము బోత్ టార్గెట్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టార్గెట్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ అండ్ నెక్స్ట్ హైదరాబాద్ టు విజయవాడ హైదరాబాద్ టు విజయవాడ వచ్చేటప్పుడు దట్స్ ఓన్లీ వన్ చిన్న ఇష్యూ ఏంటంటే యూటర్న్ చేసుకునే దగ్గర కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది కదా సో అది మీరు దానికోసం అక్కడ హోర్డింగ్స్ పెట్టడం అలాంటివి ఏమైనా చేస్తున్నారు ఆల్రెడీ చేసామండి ఇంకా కొద్దిగా ఇంకా ప్రమోట్ చేద్దామని చెప్పి నెక్స్ట్ అప్ అది గ్రేట్ అండి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట మొత్తం యూజ్ చేసిన అంబియన్స్ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది అది జస్ట్ లైక్ మేము రెసార్ట్ ఫీల్కి తీసుకొచ్చాం కానీ ఇది హోటల్ ఫీల్గా మేము తీసుకురాలేదు అవునండి అవును యాక్చువల్లీ రెస్టారెంట్ కంటే రిసార్ట్ లాగానే ఎక్కువ ఉంది అండ్ నాకు ఒక వన్ క్వశ్చన్ అండి నార్మల్గా ఇప్పుడు ఇది మీ పెళ్ళిళ్ళు అవి అవుతుంటే ఆర్డర్స్ తీసుకోవడానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా మీరు కంప్లీట్లీ ఫ్యూచర్ డెఫినెట్గా విల్ బి డూయింగ్ క్యాటరింగ్ ఓకే అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో హావ్ పార్టీ హాల్స్ ఉన్నాయి ఇక్కడ నాట్ ఓన్లీ రెస్టారెంట్ వి హావ్ పార్టీ హాల్స్ ఫర్ 400 పీపుల్ కట్ పార్టీ హాల్స్ ఓకే అండ్ మోర్ కాన్ఫరెన్సెస్ కి మార్కెట్ కి లైమ్ ఒక డెస్టినేషన్ మ్యారేజ్ ఈవెంట్స్ కాన్ఫరెన్సెస్ లైక్ ఆఫీస్ మీటింగ్స్ కానీ అటువంటి ఫర్ చేంజ్ సిటీ బదులు యూ కెన్ కమ్ టు సంథింగ్ లైక్ దిస్ వి హావ్ కంప్లీట్లీ ఎక్విప్డ్ కాన్ఫరెన్స్ హాల్స్ విత్ ఆల్ ఓకే ఎన్ని ఉన్నాయండి కాన్ఫరెన్స్ హాల్స్ వి హావ్ 200 టూ కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు హోల్ డే స్పెండ్ చేయొచ్చు మార్నింగ్ వచ్చి యూ కెన్ కంఫర్ట్ బ్రేక్ఫాస్ట్
లైక్ హావ్ సమ్ మీటింగ్స్ తర్వాత మళ్ళీ లంచ్ కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు మీకు ఫుడ్లో ఏమైనా కాంప్లిమెంటరీ ఇవ్వడానికి అలా ఏమైనా ఛాన్సెస్? యా వీ విల్ డిజైన్ ఇట్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి? నో, వీ డిడ్ కపుల్ ఆఫ్ పార్టీస్. ఓకే, వస్తాం. బట్ ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ కదా, అంత దూరం నుంచి రావాలంటే పర్సన్ టు పర్సన్ రిక్వైర్మెంట్ బట్టి చేంజెస్ చేస్తారు. లోకల్ గా పెద్ద కార్పొరేట్ మార్కెట్ ఉండదు, బట్ సిటీస్ నుంచి సమ్ బైకర్స్ వస్తారు. ఓకే, కూడా మాకు కపుల్ ఆఫ్ బైకర్స్ టూ కార్పొరేట్ పార్టీస్. సో నైస్ అచీవ్మెంట్ అండి, అండ్ నైస్ థాట్స్ తో మీరు ముందుకు వస్తున్నారు. అండ్ మీ ఫుడ్ మెను కనుక చూస్తే అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, అండ్ కంప్లీట్ కాన్సెప్ట్ కూడా చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. వెరీ గుడ్ ప్లేస్ అండి. మీకు సిటీలో అంటే కొంచెం దూరం వస్తేనే ఇటు హైదరాబాద్కి పెద్ద డిస్టెన్స్ కాదు, అటు విజయవాడకి పెద్ద డిస్టెన్స్ కాదు. సో మంచి పార్కింగ్ ఉంది, అండ్ చక్కగా మీరు కాన్ఫరెన్స్ హాల్స్ ఇస్తున్నారు, అండ్ ఫుడ్ డిఫరెంట్ టేస్ట్తో ఉంది. డెఫినెట్గా ఇది ఇంకా కొంచెం పెద్ద సక్సెస్లోకే వెళ్తుందని. కాన్స్టెంట్గా మేము కూడా స్టార్ట్ చేసి అలాగే ఫిక్స్డ్గా కాకుండా కంప్లీట్లీ కాన్స్టెంట్లీ ట్రై టు ఇన్నోవేట్, కొత్తవి తీసుకురావడం ట్రై చేస్తుంది. ఎవరికైనా ఎనీ బిజినెస్ ఇది లైక్ దట్ అండి. అవునండి, ఓల్డ్ అంటే బోర్ కొడుతుంది. అవును, సో మనం కొత్త చెప్పితే ఇంకోటి కొత్త చేస్తారు. ఈ ఫీల్ని కూడా కొంచెం ఎవ్రీ టైం కొత్తదనాన్ని ఇస్తుంటే కనుక, మీరు ఆల్రెడీ చిన్న చిన్న చేంజెస్ ఎవ్రీ టైం చేస్తూనే ఉన్నారు. సో ఇంకా చేంజెస్ అలాంటివి చూస్తుంటే కనుక ఇంకా ఆడియన్స్కి కూడా వచ్చే క్లయింట్కి కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. సో వెరీ నైస్ ప్లేస్ అండి. సో నైస్ మీటింగ్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. నైస్ మీటింగ్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ అండి, ఈసారి ఇటు నుంచి అటు వెళ్తున్నా, అటు నుంచి ఇటు వెళ్తున్నా, నేను డెఫినెట్గా ఇక్కడ స్టాప్ అయ్యి ఇక్కడ ఇంకో రెసిపీ ఏంటి అని చూసి, అంటే రెసిపీ కాదు ఫుడ్ ఎస్పెషల్లీ టేస్ట్ చేసి వెళ్తాను. టేస్ట్ చేశారు కానీ నేను తినలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కటే తింటాను కాబట్టి కంప్లీట్గా తినేస్తాను. షూటింగ్ లేకుండా డెఫినెట్గా అండి, షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.